आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूँ मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। आदिलाबाद पुलिस ने चोरी की मुख्तलिफ वारदातों में मुलविस एक सारिक को गिरफ्तार करते हुए इसके पास से मसरूखा माल और नकदी रकम जब्त कर ली। DSP वी उमेंदर ने जुमेरात के रोज़ आदिलाबाद वन टाउन पुलिस स्टेशन में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि आदिलाबाद मुस्तखर के महले कैलाश नगर के साकिन 23 साल ऑटो ड्राइवर मोहम्मद एजाज वल्द मोहम्मद बिलाल को सुबह 4 बजे कनेका परमेश्वरी मंदिर अशोक रोड आदिलाबाद में SBI ATM मशीन को तोड़ने की कोशिश के दौरान आदिलाबाद वन टाउन पुलिस ने रंगे हाथों गिरफ्तार कर लिया। पुलिस पार्टी को देखकर मुलजिम भागने लगा, ताहम पुलिस ने ताकुब करते हुए इसे रंगे हाथों पकड़ लिया। DSP ने बताया कि मुलजिम शराब और दीगर नशे की बुरी आदतों का आदी हो गया और इसने चोरी करने का फैसला किया क्योंकि इसके पास इतनी रकम नहीं थी कि वो अपने ख्वाहिशात पूरी कर सके। इसने 8 जनवरी को रात 10 बजे वीराज रेस्टोरेंट आदिलाबाद से एक मोटरसाइकिल भी चोरी की थी। चोरी की गाड़ी पर घर जाते हुए इसने बस स्टैंड के सामने नालंदा कॉलेज कॉम्प्लेक्स के ATM मशीन को भी तोड़ने की कोशिश की थी। पुलिस के खौफ से भागकर वो महाराष्ट्र के किनवट चला गया था और मोटरसाइकिल बेचने की कोशिश की, लेकिन कोई भी इसकी गाड़ी खरीदने के लिए आगे ना आया। मुलजिम 11 जनवरी की रात आदिलाबाद वापस आकर दोबारा ATM मशीन को तोड़ने की कोशिश की, इसी दौरान वो पकड़ा गया। DSP वी उमेंदर ने आवाम को आगाह करते हुए कहा कि संक्रांति त्यौहार के मौके पर छुट्टियां गुजारने के लिए अपने आबाई मुकाम को जाते वक्त एहतियाती तदाबीर इख्तियार करें और जाते वक्त पुलिस को इत्तला करें। इस मौके पर CI के सत्यनारायणा, SI जी नारायणा, ए हरिबाबू, अशोक अंजम्मा के अलावा दीगर मौजूद थे। ఎందుకు సార్ అప్పుడు పెట్రోలింగ్ పార్టీ లేదా సార్? ఎప్పుడు? నైట్ ఎన్ని గంటలకు జరిగింది సార్? ఇది మార్నింగ్ 4 o'clock ఈ రోజే సార్. ఇది కదా సార్, అది ఆ రోజు జరిగినప్పుడు ఆ రోజు కూడా నైట్ లో పెట్రోలింగ్ నైట్ టు డే మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జయనత్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసినారు, బట్ అతను మోటార్ సైకిల్ మీద పారిపోయాడు. అంటే మనం నడుచుకుంటున్నాం సార్. మనం కూడా మోటార్ సైకిల్ ఉన్నది, పెట్రోల్ వెహికల్ ఉంది కదా, కృష్ణా వెహికల్ మోటార్ సైకిల్ అయినా ఉన్నారు, బట్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం. అంటే బండి చోరీ చేసిన తర్వాతనే అక్కడికి ఏంటంటే ఆ రోజు ఫస్ట్ మోటార్ సైకిల్ దొంగతనం చేసింది, దొంగతనం చేసిన తర్వాత ATM అటెంప్ట్ చేసింది ప్రోబార్తో. ఈ రోజు కూడా మళ్ళీ ఎందుకంటే ఆ రోజు పట్టుకోలే, ఆ రోజు దొరకలే కదా, మళ్ళీ టుడే అగైన్ కమ్ టు హైదరాబాద్ టౌన్ ఫర్ కమిటింగ్ ఆఫెన్స్. ఇతను ఆటో డ్రైవర్, బట్ ఇతనికి చెడు అలవాట్లకు బాగా అలవాటు అయిపోయి నిన్న రాత్రి ఉదయం 4 గంటల సమయంలో ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్ దగ్గర ATMను అటెంప్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ సౌండ్ విని మనల్ని పెట్టలేని టెంపుల్ వాళ్ళని పట్టుకున్నారు. అతన్ని ఆ పట్టుకొని అతన్ని పోలీసు తీసుకొచ్చేసి అతని మీద అటెంప్ట్ కమిట్ అటెంప్ట్ అనే దాని మీద కేసు రిజిస్టర్ చేశారు. అయితే అతని కన్ఫెషన్ రికార్డ్ చేసినప్పుడు అతను ఏమొప్పుకున్నంటే ఇంతకుముందు దీనికంటే ముందు కూడా 8/1/2023 నైట్లో ఒక మన వినాజ్ రెస్టారెంట్ దగ్గర ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసింది. ఆ మోటార్ సైకిల్ నెంబర్ AP1AC8181. ఆ మండి దొంగతనం చేసిన తర్వాత అదే రోజు నైట్ మన నలంద కాలేజ్ కాంప్లెక్స్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఒక అటెంప్ట్ను ATMను కూడా థెఫ్ట్ చేయడానికి అటెంప్ట్ చేసింది. అది కూడా ఆ రోజు కూడా మేము పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అతను పారిపోయాడు. మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ వచ్చేసి మళ్ళీ ATM అటెంప్ట్ చేయడానికి వచ్చినప్పుడు మనలు పట్టుకున్నారు. ఇతను ఏంటంటే గతంలో కూడా ఇతని మీద మోటార్ సైకిల్ దొంగతనాలు ఉన్నాయి. మొన్ననే ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ NBW మీద ఎగ్జిక్యూట్ చేసాము. ఎగ్జిక్యూట్ చేసి బయటికి రాగానే ఈ దొంగతనం మొదలుపెట్టాడు.
అంటే మన ఈ ఏటీఎం అటెంప్ట్ చేసింది కూడా చాలా వరకు ప్రజలకు ఇది వైరల్ కూడా అయింది. కానీ మనము ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ అంటే మన ఆదిలాబాద్ పట్టణంలో ఇప్పుడు సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా కమాండ్ కంట్రోల్కు మనం కనెక్ట్ చేసినాం. దాని ద్వారానే అతను ఏ మోటార్ సైకిల్ దొంగతనం చేసినప్పటి నుంచి ఆ తర్వాత ఎక్కడికి పోయింది ఆ తర్వాత ఏటీఎం అటెంప్ట్ ఇవన్నిటిని కూడా మన సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాంట్లో ఐడెంటిఫై చేసి అతని మీద నిఘా పెట్టాము. ఆ నిఘా పెట్టిన తర్వాత ఈ రోజు ఉదయం మనకు మళ్ళీ ఏటీఎం అటెంప్ట్ చేసినప్పుడు అతని మనకు దొరికినాడు. ఇతను ఇమీడియట్గా అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు రిమాండ్ కూడా పంపిస్తాం.